పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి రూపొందించిన చట్టం ఇది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది డి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న నేపథ్యంలో ఏ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఏ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు బి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది సి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు డి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బి దాదాబాయ్ నవరోజీ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసన సభ్యులను ఎన్నుకొని విధానాన్ని ప్రవేశపెట్టింది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు డి రౌలత్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని కౌన్సిల్కు కల్పించిన చట్టం ఏది ఏ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు గవర్నర్ల కౌన్సిల్లో స్థానం కల్పించిన చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల తొంభై రెండు బ్రిటిష్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం పొందినవారు ఎవరు ఏ సురేంద్రనాథ్ బెనర్జీ బి గోపాలకృష్ణ గోఖలే సి దాదాబాయ్ నవరోజీ డిపై వారు అందరూ కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిపై వారందరూ సురేంద్రనాథ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ మింటో మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోని దోషాలను పరిష్కరించడం బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండులోని దోషాలను పరిష్కరించడం సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటిలోని దోషాలను పరిష్కరించడం డి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడులోని దోషాలను పరిష్కరించడం కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండులోని దోషాలను పరిష్కరించడం నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్యా బలాన్ని పదహారు నుండి అరవైకి పెంచింది ఏ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ శాసనసభ్యులకు బడ్జెట్పై చర్చించే అధికారం ప్రశ్నలు ఉప ప్రశ్నలు వేసే అధికారం కల్పించిన చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ వైస్రాయ్ మరియు గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించిన చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి రెగ్యులేటర్ చట్టం పదిహేడు వందల మూడు సి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రత్యేక ప్రాతినిధ్య నియోజక వర్గాలను ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ మత నియోజక గణాల పితామహుడిగా ఎవరిని విమర్శిస్తారు ఏ లార్డ్ మింటో బి విలియం పిట్ సి విలియం బెంటింగ్ డి కారెన్ వాలిస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ లార్డ్ మింటో నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ నియోజకవర్గాలతో పాటు వివిధ తరగతులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పరిచిన చట్టం ఏది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ లాల్ నెహ్రూ భారత విభజనకు ఏ చట్టం దారి తీసిందని పేర్కొన్నారు ఏ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ మాంటెన్ చేమ్స్ ఫర్ సంస్కరణలు అనగానేమి ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పరిచిన చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా ఆంగ్లేయులు భారతదేశంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు ఏ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిను ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు ఏ లార్డ్ చేమ్స్ఫర్ బి మింటో సి విలియం బెంటిక్ డి వాలిస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ లార్డ్ చేమ్స్ఫర్ థ్యాంక్ యూ